हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ई रोज मन चैनल नैवेद्यानिकी पेट्टुकुनेटट्टु प्रसादम चित्रान्नम एला तयार चेसुकोवालो ई वीडियोलो तेलुसुकुंदाम। मुंदुगा चित्रान्नम कोसम राइस नी कुक चेसुकोवडानिकी ओक कप राइस नी रेंडु सार्लु शुभ्रंगा कट्टुकोनी कुकर लो याड चेसुकोवाली। अलागे हाफ कप पच्चिसनग पप्पुनी तीसुकोनी दीनिनी कूडा रेंडु सार्लु कट्टुकोनी कुकर लो याड चेसुकुन्न तर्वात ई राइस की सरिपड़ा साल्ट नी कूडा याड चेसुकोवाली। ఇప్పుడు ఒక కప్ రైస్ కి రెండు కప్పుల వాటర్ ని యాడ్ చేసుకుందాం। మనం తీసుకున్న పచ్చసనగ పప్పు 1/2 కప్ కాబట్టి 2 ఫుల్ కప్స్ వాటర్ ని ఇందులో యాడ్ చేసుకుందాం। ఒకవేళ మీరు ఫుల్ కప్ పచ్చసనగ పప్పు తీసుకుంటే 3 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। అలాగే కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒక 4 విజిల్స్ రానివ్వాలి। ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం। చూసారా మనకి రైస్ అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది। ఇప్పుడు రైస్ ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి। ఇప్పుడు వేరొక కడాయిని తీసుకుని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు జీడిపప్పుని యాడ్ చేసుకుని వేయించుకోవాలి। జీడిపప్పు రంగు మారేంత వరకు లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత ఒక అర స్పూన్ మిరియాలు అలాగే 5 నుంచి 10 తరుక్కున్నటువంటి పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేసుకుని 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు ఒక 3 అలాగే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్ లేదా అర కప్పు వరకు కొబ్బరి తురుమును యాడ్ చేసుకోవాలి। పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకుంటేనే చిత్రాన్నం అనేది చాలా రుచిగా ఉంటుంది। ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్నటువంటి రైస్ ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం। రైస్ మొత్తం తాలింపుకు పట్టే విధంగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది। దేవీ నవరాత్రులకు నైవేద్యంగా పెట్టుకునే చిత్రాన్నం అనేది రెడీ అయిపోయింది। దీనిని లంచ్ బాక్స్ లో కూడా సర్వ్ చేసుకోవచ్చు। ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి। మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్।